తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే మెదక్ జిల్లా కేంద్రంలో పర్యటించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జునస్వామి దేవాలయంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి సోమవారం నాగుల పంచమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ప్రత్యేక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లాలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాలో ఎలా పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి నిధులు కేటాయించకపోవడంతో అటు మెదక్ ఇటు నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి చెందడం లేదని ఆయన ఆరోపించారు. కేవలం సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ నియోజకవర్గాలకు మాత్రమే అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నారని మెదక్ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ఆయన ఆరోపించారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, ఆలయ చైర్మన్ తలారి మల్లేష్, వెల్దుర్తి యువ నాయకుడు వెంకటరెడ్డి శేఖర్, పోతిరెడ్డి ఎద్దులపల్లి మాజీ సర్పంచ్ దుర్గగౌడ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరియు మెదక్ నియోజకవర్గము, మెదక్ మున్సిపాలిటీ ఏ విధంగా కుంటుపడ్డదో ప్రజలందరికీ తెలుసు. ఈ రెండు నియోజకవర్గ ప్రజల క్షమాపణ చెప్పిన తర్వాతనే ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉన్నది. మీకు తెలుసు, మీకు టికెట్ల పంచాయతీలు ఇవన్నీ కూడా ప్రజలకు అవసరం లేదు. ఈరోజు మీరు ఎవరికి ఇస్తారో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రజలకు కానీ, ఏ ప్రజలు కూడా మీ టికెట్ విషయంలో ఆలోచన చేయట్లేదు. మీకు ఎప్పుడు ఓడగొట్టి మిమ్మల్ని ఎప్పుడు పదవి నుంచి దించాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీ మీడియాలకు మరియు మీ పార్టీకి సంబంధించిన అంశాలుగానే మేము ఈరోజు చూస్తున్నాం వీటిని. మరి ఈరోజు మెదక్ పట్టణంలో ఉన్నటువంటి ఆఫీసులు కానీ, నర్సాపూర్లో ఉన్నటువంటి వివిధ ఆఫీసులు కానీ మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అందరికీ తెలుసు. నర్సాపూర్ మున్సిపాలిటీ తీసుకుంటే మీరు ఏ విధంగా దాన్ని నిర్లక్ష్యానికి గురి చేసిరో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మెదక్ ప్రజలకు, మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా ఈరోజు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పిన తర్వాత ఇక్కడ అడుగు పెట్టాల్సిన అవసరం ఉన్నది. మా జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు మీ